మగాళ్ళ బాధలు మగాళ్ళ రక్షణపై ఇన్నాళ్లకు ఓ డిమాండ్ వచ్చింది మహిళా కమిషన్ ఉన్నట్లే పురుషుల రక్షణకు ఓ కమిషన్ ఉండాలనేది ఈ డిమాండ్ ఇది కూడా ఓ మహిళ గొంతు నుంచి రావడం సంచలనమైంది ఇటీవల కాలంలో భార్యల చేతిలో నలిగిపోతున్నా చనిపోతున్నా మగాళ్ళ రక్షణకు ఓ కమిషన్ ఉండాలని డిమాండ్ ఓ ప్రముఖురాలి ద్వారా తెర వచ్చింది అలాంటి సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రాజకుమారి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తరాంధ్రలో నెల రోజుల వ్యవధిలోనే రెండు కోరాలు జరిగాయి పెళ్లైన వారం రోజుల్లోనే తన భర్తను సుఫారీ ఇచ్చి ఓ భార్య చంపించింది మరో కేసులో పెళ్ళైన ఇరవై రోజుల్లోనే బైక్ పై వెళుతూనే భర్తను వెనక నుంచి కత్తితో పడిచి అక్కడి నుంచి అతని భార్య పరారీ అయింది అదేవిధంగా వివాహేతర సంబంధాలతో భర్తలపై హత్యాయత్నాలు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో నన్నపనేని స్పందిస్తూ శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడి గురైన వ్యక్తికి అండగా ఉంటామన్నారు మహిళల్లో ఇలాంటి విపరీతమైన నేర ప్రవృత్తి పెరగడానికి టీవీల్లో వచ్చే సీరియల్స్ కారణమని అన్నారు సీరియల్స్కు సెన్సార్ ఉండాలని నేర ఇతివృత్వం కుట్ర కుతంత్రాలు ఉండే సీన్స్ను తొలగించాలని డిమాండ్ చేశారు మహిళల్లో ఇలాంటి విపరీత ధోరణులకు కారణాలను గుర్తించి వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు అంతేకాకుండా భార్యల చేతిలో మోసపోతున్న చిత్రహింసలకు గురవుతున్న మగాలకు ఓ కమిషన్ ఉండాలన్నారు మహిళా కమిషన్ ఉన్నట్లే పురుషుల కమిషన్ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు